టీడీపీ ప్రభుత్వం వచ్చాక అన్నదాతలకు అండగా నిలుస్తామని, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర సందర్భంగా కోసిగి శివార్లలో మోహన్, శ్రీరామ్ అనే బొప్పాయి రైతులను లోకేష్ కలిసి వారి కష్టాలను తెలుసుకున్నారు. 4 ఎకరాల్లో బొప్పాయి వేస్తే ఒక్కొక్కరికి 8 లక్షల రూపాయల నష్టం వచ్చిందన్నారు. ఇటీవల ఈదురుగాలు, అకాల వర్షాలకు చెట్లు దెబ్బతిన్నాయని, కాయలు నేలరాలాయని తెలిపారు. అధికారులు వచ్చి పంట నష్టాన్ని అంచనా వేయాలని కోరితే 2 నెలలైనా ఇప్పటి వరకు రాలేదన్నారు. పంటలకు సాగునీరు లేకుంటే పులికనుమ నుంచి 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 4 కిలోమీటర్లు పైపులు వేసి నీళ్లు తెచ్చుకోవాల్సి వచ్చిందని వాపోయారు. జగన్ ప్రభుత్వం ఎలాంటి సాయం చేయలేదని లోకేష్ కు విన్నవించారు. బాగా మిగులుతుంది సార్. ఇది వర్షం వచ్చి కొంచెం చెడిపోయింది సార్. అకాల వర్షాలు, అకాల వర్షాలు, గాలి వాన, వడగుండ్లు పడి ప్రభుత్వంలో ఎవరు వచ్చి చూస్తాం గాని, అధికారులు వస్తాం గాని, ఎమ్మెల్యే గారు వచ్చి ఇంత నష్టపరిహారం అందజేద్దాం అనే ఆలోచన గానీ ఎక్కడ రాలేదు సార్. అందరు చూసుకుంటూ పోతున్నారు, రోడ్డు పైన చూసుకుంటూ పోతున్నారా? ఇన్పుట్ సబ్సిడీ అని వచ్చిందా ప్రభుత్వం నుంచి? ఇన్పుట్ సబ్సిడీ రైతుల క్రాప్ ఇన్సూరెన్స్ విషయంలో జగన్ సర్కార్ నట్టేట ముంచిందని నారా లోకేష్ మండిపడ్డారు. సొంతంగా ప్రభుత్వమే ఇన్సూరెన్స్ కంపెనీ పెడుతుందని చెప్పి ఇంతవరకు రిజిస్ట్రేషన్ కూడా చేయించలేదన్నారు. జగన్ ప్రభుత్వ అనాలోచిత విధానాల వల్ల పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందడం లేదని లోకేష్ తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో డ్రిప్, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపోతే సకాలంలో క్రాప్ ఇన్సూరెన్స్ అందజేస్తామని లోకేష్ తెలిపారు. జగన్ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ప్రతి ఏపీ రైతుకు సగటున 2.5 లక్షల రూపాయల అప్పుతో జాతీయ స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే అన్నదాతలకు అండగా ఉంటామని రైతులకు భరోసా ఇచ్చారు.